హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ శ్రావణి రాజ్. మై నేమ్ ఈజ్ గౌతమ్. ఈరోజు మూవీ ట్రైలర్ వచ్చేసి ఇస్రోలో సైంటిస్ట్గా వర్క్ చేసిన వ్యక్తి నంబి నారాయణన్ గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతని లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ఒక మూవీ తీయడం జరిగింది. అదేంటంటే రాకెట్రీ. రాకెట్రీ మూవీలో మాధవన్ గారు హీరోగా అండ్ హీరోయిన్గా వచ్చేసి సిమ్రాన్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం రాకెట్రీ మూవీ ట్రైలర్ చూసేద్దాం. మీరు కూడా మాతో కలిసి చూసేయండి, చూసే ఎంజాయ్ చేయండి. తర్వాత మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. నంబి నారాయణ్ గారి రియల్ లైఫ్ స్టోరీని రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మాధవన్ గారు. సినిమా పేరు రాకెట్రీ. సో ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, తిరిగి ఫలితం ఉంటే బాగుంటుంది. ఇంటర్వ్యూ వల్ల ఏ ఫలితం ఉండదు అనుకుంటే మీరు ఎందుకని వచ్చారు? నేను ఎందుకు వచ్చానా? నాకు జరిగింది మళ్ళీ ఈ దేశంలో ఎవరికీ జరగకూడదు. లోకల్లో అందరూ 60-70 టన్నులతో ఇంజిన్ తయారు చేస్తుంటే మనం 600 కిలోలతో లక్క పడకలతో ఆడుకుంటున్నాం సార్. ఇది రాకెట్రీ కాదు సార్, పపెట్రీ. ఈ రాకెట్స్ తో మన శాటిలైట్స్ ని కమర్షియల్ గా లాంచ్ చేయాలి సార్. ఫ్యూచర్ లో ఆ ట్రిలియన్ డాలర్ మార్కెట్ లో మనకి ఓ వాటా ఉండాలి. అక్కడే సార్ అంతస్తు అధికారం ఉంది. నా ఫ్యామిలీ మొత్తం కలిసి 5 ఏళ్ళు సంపాదించేది మీకు ఒక్క సంవత్సరానికి ఇస్తున్నారా? కాదు, ఒక నెలకి. నా సాఫర్ ఓకే చెప్దామా? బాస్టర్డ్స్ మన బెస్ట్ సైంటిస్ట్ ని మళ్ళీ కొనాలని చూస్తున్నారు. రష్యాలోనే కదా లోకంలో ఏ మూలం నువ్వు దొరికినా మా పేకల మీదకి వస్తుంది. ఎందుకంటే నంబి నారాయణ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ క్రయోజెనిక్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ సెకండ్ స్టేజ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఫోర్త్ స్టేజ్, అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎస్ ఎల్వి. అందులో లిక్విడ్ ఫెయిల్ ఇంజిన్ నా వల్ల ఫెయిల్ అయింది అని అనుకుంటున్నారు, కానీ నిజం ఏంటంటే నేను ఫెయిల్ అయింది మీ వల్ల. 400 మిలియన్ పౌండ్స్ ఎక్విప్మెంట్ ని స్కాట్లాండ్ ని ఫ్రీగా అడగడం పిచ్చి కదా. ఇక్కడ నుండి సైంటిస్ట్ని ఫ్రాన్స్కి తీసుకెళ్లి ఫ్రెంచ్ వాళ్ళకన్నా బెటర్ ఇంజిన్ తయారు చేసింది. అమెరికా కళ్ళ ముందే తెలివిగా రష్యా నుండి క్రయోజెనిక్ ఇంజిన్స్ ఎత్తుకొచ్చింది. పిచ్చితనం పవర్ ఏంటో మీకన్నా ఇంకెవరికి తెలుసు. నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు చేసే ఈ పని కాకుండా నాసాల గనక ఉంటుంటే అది మీరు మానవాళికి చేసే గొప్ప సేవ అని మీకెప్పుడు అనిపించలేదా? చంపాలనుకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది. అదేవిధంగా ఒక మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అన్న పట్టం కడితే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడికి ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్కో లేదా పాపులారిటీ కాంటెస్ట్ లో గెలవడానికో రాలేదు. ఒక మిషన్ కోసం వచ్చాను. Now it is time for you to take us to the stars. నేను నీకిలా కనిపిస్తున్నాను. నేను ఒక రాకెట్ సైంటిస్ట్. నేను నీకిలా కనిపిస్తున్నాను. నేను ఒక రాకెట్ సైంటిస్ట్. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్ రాకెట్రీ. వావ్. సో రాకెట్రీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. మాధవన్ గారు రిటర్న్ అండ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఆల్సో చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది ట్రైలర్? అదే చూసే ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా బాగుంది ట్రైలర్ అయితే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇదేంటంటే నంబి నారాయణ్ గారు అని ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన స్టోరీ అనమాట. సో ట్రూ స్టోరీ, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మాధవన్. ఏదైతే ట్రూ స్టోరీ ఉందో ఆ నంబి నారాయణన్ గారిది. సో దాన్ని సినిమా, ఒక సినిమాలో ఎలా ఉండాలి, సినిమాలాగా తీయాలి అనే విధంగా అక్కడ నుంచి దొంగిలించినట్టు, క్రయోజెనిక్ ఇంజన్స్ అవన్నీ దొంగిలించినట్టు సినిమా బేస్డ్గా సినిమా మూమెంట్గా తీసుకెళ్లారు. కానీ యాక్చువల్గా నంబి నారాయణ్ గారు, నారాయణ్ గారు ఎలాగైతే దేశద్రోహి అని ముద్ర పడింది ఆయన మీద, శాస్త్రవేత్తగా పనిచేసినప్పుడు దేశద్రోహిగా ముద్ర పడింది, ఆయన అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు, దాని తర్వాత ఆయన నిర్దోషిగా ఎలా బయటకు వచ్చారు అనే దాని మీద స్టోరీ అనేది రన్ అవుతుంది. దానికి తోడు సినిమా లెవెల్లో ఎలా ఉండాలి అనేది ఆ మంచు కొండల్లో చూస్తుంటే ఆయన లాక్కొస్తుంది చూసావా, అది సినిమాటిక్ సంబంధించింది అనమాట. రియల్గా జరిగింది కదా, ఎలా దొంగిలించుకొచ్చారు అనే విధంగా ఉంది.
సో ఏంటంటే ఒక దేశం గర్వంగా ఫీల్ అయ్యే ఒక మనిషి ఎలా దేశద్రోహి అని ముద్రపడింది. సో దాని తర్వాత నిర్దోషిగా ఎలా బయటకు వచ్చారు, ఒక చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మాధవన్ గారు, చాలా బాగా సినిమాటిక్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. సో ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ బేస్ చేసుకున్న సినిమా కనుక చాలా బాగుంటుంది. ఆయన గురించి, నంబినారాయణ్ గారి గురించి అందరికీ మ్యాక్సిమం రాకెట్ సైంటిస్ట్ అంటే రాకెట్ సైన్స్ గురించి తెలిసిన వాళ్ళందరికీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అందరికీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా చాలా వీడియోస్ అన్నీ యూట్యూబ్లో కూడా లభిస్తాయి, మీరు కూడా చెక్ చేయొచ్చు. అసలు నంబినారాయణ అనే ఎవరు, రాకెట్ సైంటిస్ట్గా ఎలా ఎదిగారు, పిఎస్ఎల్వి క్రయోజెనిక్ ఇంజన్స్ అనేవి ఎలాగా ఆ టైంలో ఆయన ఎలా అరెస్ట్ అయ్యారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ మాత్రం. మీరు కూడా కావాలంటే యూట్యూబ్లో చెక్ చేయండి. సో సినిమా కూడా అదే లెవెల్లో అదే ఇంట్రెస్టింగ్గా మాధవన్ గారు డైరెక్ట్ చేశారని తెలుస్తుంది. సో సినిమా కోసం మనం వెయిట్ చేయాలి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రైలర్ చూస్తూ. మీరు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.